मोडी गारु चेप्पाली ई देशान्नि बागु चेशाडा मोडी मुंदुकु नडिपिंचाडा 5000 कोट्लु नी पार्टीकि फंड एंदुकु उंदि 140 संवत्सरालु ई देशान्नि पार्टी कांग्रेस पार्टीकि 160 कोट्ल फंड एंदुकु उंदि प्रजलु आलोचिंचाली ప్రజలు స్వార్థంతో ఆలోచిస్తున్నారు కాదు కళ్ళు తెరవండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం కోసం పోరాడేది ఎవరు ఈ దేశం కోసం పోరాడేది ఎవరు 24 గంటల్లో రాహుల్ గాంధీ పార్లమెంటరీ షిప్ రద్దు చేసినటువంటి ఈ మోడీని ప్రజలు మళ్ళా ఎందుకుంటే ఈ దేశం ఏమవుతుంది ఈ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి ఎందరో ముఖ్యమంత్రిలో ముఖ్యమైన వాళ్ళలో ఒకడు చంద్రబాబు నాయుడు పార్టీ వేరే నేను ఖచ్చితంగా చెప్తున్నా లైవ్ లో చెప్తున్నా అని మీరు మీరు ఒక సర్వీస్ రాష్ట్రానికి అవసరం అంటే ఈ దేశానికి అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో ఎన్నికల కోణమే ఉంది ఎలాగైనా వీలైనంత వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఇచ్చేసుకోవాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడిని చేశారు ఇది బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలియకుండా అవకాశం లేదు అనేది మీ ఆర్గ్యుమెంట్ లాగా నాకు అర్థమైంది ప్రత్యక్షంగా యా ప్రత్యక్షంగానా ఓకే ఎందుకంటే యా ఇంకొకటి కూడా మీరు చెప్పిన దాంట్లో లాజిక్ కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారి ఫ్రెండ్లీ పార్టీ వారి అలయన్స్ పార్టీ అలయన్స్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తామంటే వాళ్ళు కృష్ణా జిల్లా పోలీసులు అడిగారని వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే ఎవరు పవర్ఫుల్ మిత్రపక్షం పార్టీ అధ్యక్షుడు పవర్ఫుల్లా లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు అడిగారని ఆపేయడం పవర్ఫుల్లా అనేది ఇట్టే ఆలోచించుకోవచ్చు అయితే ఒకటి ఈ జరిగిన దాని మీద అంత దాని మీద కూడా వివరణ కావాలని అడగబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడవుడిగా ఢిల్లీ వెళ్తున్నాడు అని ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు ఇంక ఇద్దరు ముగ్గురు కూడా చెప్తున్నారు అది కరెక్ట్ కాదండి అది ప్రీ ప్లాన్డ్ అండి ఇప్పుడు కాదండి ఇది 21లో ఎఫ్ఐఆర్ కట్టినప్పుడే ఈ ప్లాన్ ఏర్పాటు చేయబడిందండి ఇది ఫీ ప్రాఫ్రికేటెడ్ కుట్రతో కూడినటువంటి కేసు ఇది నిలబడే కేసు కాదు కానీ రిమాండ్ కి పనికొచ్చింది ఆగం చేయడానికి పనికొచ్చింది అతన్ని అల్లరి చేయడానికి పనికొచ్చింది జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పిడుగుబడింది చంద్రబాబు నాయుడు నెత్తి మీద ఆవుపాలు పోశారు ఇవాళ చంద్రబాబు నాయుడిని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది చంద్రబాబు నాయుడికి ఏగ వాలిన ద్వాం కుట్టిన ఈ రాష్ట్ర ప్రజలు సహించరు ఎందుకంటే అతని యొక్క సర్వీసు వయసును దృష్టిలో పెట్టుకోవాలి అతని యొక్క సర్వీస్ రేపు భవిష్యత్ రాష్ట్రానికి కావాలి ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారా విద్యార్థులు బాగున్నారా నిరుద్యోగులు బాగున్నారా ఉద్యోగులు బాగున్నారా పెన్షనర్స్ బాగున్నారా మహిళలు బాగున్నారా మహిళలు బాగున్నారా నిరుద్యోగులు బాగున్నారా ఎవరు కార్మికులు బాగున్నారా ఎవరు బాగున్నారు ఎందుకు వేస్తారు నీకు ఓటు నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావు ఎవడు తవ్వవసరంలా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు పాతాలాన్ని దొక్కేస్తాడంట నువ్వేమో వామనుడువా కోర్టులో ఫైళ్లు దొంగకెళ్ళి దొంగిలించుకెళ్ళిన ఒక మంత్రి చెప్తున్నాడు న్యాయమే గెలుస్తుందంట సారీ అండి వాట్ ఈస్ ఎ ఫన్ అండి దొంగల దొంగల గురించి మా దొంగ 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 అని అరిసినట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎవడో చూడలేదు ఇక తెలంగాణ ఎలక్షన్ గురించి ఒక మాట అన్నారు వాళ్ళకి భయం ఏంటంటే ఒకేసారి ఎలక్షన్ జరిగితే తెలంగాణలో మన ఓటర్లు అందరూ వచ్చి ఇక్కడ చంద్రబాబుకి అనుకూలంగా పనిచేస్తారని కేటీఆర్ కి సుస్సుపడుతున్నాయి అందుకు వాడు వెనక్కి వెళ్తున్నాడు ఈడుకు భయం ఏంటి చంద్రబాబుకి ఓటింగ్ పెరిగిపోయింది మనం అయిపోతాం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మీరు గమనించారా వెంకటకృష్ణ గారు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్ పటాపీ గుర్తుపెట్టు రోడ్డు మీద పడుకున్నాడు అది కమిట్మెంట్ అంటే అది ఆ కాంబినేషన్ నిన్న బయటపడింది ఎలయన్స్ లో ఎక్కడా బయటపడలా నిన్న బయటపడింది ఫ్రిక్షన్ వచ్చేసింది రాష్ట్రంలో ఈ సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి మోడీ కాదు అమిత్ షా కాదు 10,000 మంది మోడీలు కూడా కాపాడలేరు రైట్ సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం లక్ష్మణ్